కూడా సహజంగా అయితే మన మన భారతీయులకి గుండెకి సంబంధించిన రోగాలు జబ్బులు ఎక్కువగా ఉంటాయి కదా సార్, కారణం ఏంటి? సో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి హార్ట్ డిజీజ్ అంటే. హార్ట్ డిజీజ్ రావడానికి మనం ఏజ్తో పాటు కొద్దిగా హార్ట్ ఆర్టరీస్లో బ్లాకేజెస్ స్టార్ట్ అవుతాయి 20-25 అప్పుడే చాలామందికి. అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అయినందుకు అది ప్లాక్ ఫామ్ అవ్వడానికి అది కాజ్ అవుతుంది. హై బ్లడ్ ప్రెషర్ అదొక కారణం అవుతుంది. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, వీళ్ళందరితోనూ కొద్దిగా ప్లాక్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే భారతీయుల్లో జెనెటికల్గా మనకు హెరిడిటరీ ఉంటే, బ్లాకేజ్ ఉన్న వాళ్ళు ఉంటే ఫ్యామిలీలో మళ్ళొక 50% ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే హార్ట్ డిసీజెస్ అనేవి హెరిడిటరీనే సార్? అంటే వంశపారంపర్యంగా వస్తుంది? తప్పకుండా వంశపారంపర్యంగా ఉంటే మాత్రం రావడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. తప్పసరి వస్తుందని కాదు, ఒక 50% పీపుల్లో ఛాన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అందుకోసం మనకు ఎవరికన్నా ఇంట్లో ఫ్యామిలీలో పేరెంట్స్ కానీ అంకుల్స్ కానీ ఎవరికన్నా ఉంది అంటే డెఫినెట్గా మనం ముందు జాగ్రత్త చర్యగా రిస్క్ ఫ్యాక్టర్ని చూసుకోవాలి, టెస్టింగ్ చేసుకోవాలి. అట్లా చేసుకోవడం ద్వారా త్వరగా కనుక్కోవచ్చు. అమెరికన్స్తో కంపేర్ చేసుకుంటే ఇండియన్స్కు 3-5 times ఎక్కువ రిస్క్ ఉంటుంది బ్లాకేజ్ ఫామ్ కావడానికి. సో అమెరికాలో మేము చాలాసార్లు చూస్తుంటాం 30s, 40s హార్ట్ అటాక్ చాలు ఇండియన్స్ చాలా ఎక్కువ ఉంటారు. ఎందుకని చూస్తే మనకు డయాబెటీస్ చాలా ఎక్కువ, మన లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, హెచ్డిఎల్ అంటారు గుడ్ కొలెస్ట్రాల్, అవి పార్టికల్ సైజ్ చిన్నగా ఉంటాయి, తక్కువ ఉంటుంది. ప్లస్ మన ఆర్టరీస్ కూడా చిన్నగా ఉంటాయి. జెనెటిక్గా కూడా మన రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. జనరల్గా అసలు ఇలా అంటే వంశపారంపర్యంగా వస్తుంది అనేది ఇప్పటిదాకా వినలేదు సార్. పారాలసిస్ లాంటివి వంశపారంపర్యంగా వస్తుందని అనుకున్నాం, బట్ హార్ట్ డిసీజెస్ కూడా ఈ ఛాన్స్ ఉంది. హార్ట్ డిసీజ్ చాలా ఎక్కువ. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీ ఫ్యామిలీలో గినా బ్లాకేజ్ ఉన్నవాళ్ళు ఉండి హార్ట్ అటాక్ వచ్చినా, సడన్గా చనిపోయినా ఏం రీజన్ లేకుండా, లేకపోతే బైపాస్ సర్జరీ అయినా, అటువంటి వాళ్ళు ఎక్కువ ముందు జాగ్రత్త చర్యగా టెస్టులు చేయించుకోవడం కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ను మోర్ అగ్రెసివ్గా ట్రీట్ చేసుకోవాలి. డయాబెటీస్ ఉందనుకో, షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు నాకేం పర్లేదు అనుకుంటారు, కానీ ఇట్లా ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉండి బ్లాకేజ్ ఉన్న వాళ్ళు ఉంటే ఇంకా అగ్రెసివ్గా షుగర్ను బాగా తగ్గించుకోవాలి. బ్లడ్ ప్రెషర్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, ఆ ఏమందులే 140/90 ఉంది నాకు బాగానే ఉంది అనుకుంటారు, కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ వేరే ఉంటే అన్ని తోడవుతాయి, ఒకటొకటి ఎక్కువైపోతుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నందుకు కొద్ది రిస్క్ ఎక్కువ అవుతుంది, దాంతో పాటు మళ్ళీ హై బ్లడ్ ప్రెషర్ ఉంటే ఇంకా రిస్క్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ స్మోక్ చేస్తుంటే మళ్ళీ అది అడిటివ్ అవుతుంది. ఇవన్నీ కలిసి యాడ్ అయ్యి ఎక్స్పోనెన్షియల్ రిస్క్ పెరుగుతుంది. ఇప్పుడు డయాబెటీస్తో 3 times రిస్క్ పెరుగుతుంది అనుకోండి, హైపర్ టెన్షన్తో 2 times రిస్క్ పెరుగుతుంది అనుకోండి, రెండు కలిపి 6-7 times రిస్క్ పెరుగుతుంది అవుతుంది. అందుకోసం ప్రతి ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ను మనం అగ్రెసివ్గా ట్రీట్ చేసుకుంటే బ్లాకేజ్ రావడం ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఒకవేళ బ్లాకేజ్ వచ్చినా కూడా లేట్ వస్తాయి. సో 40s వచ్చేదానికంటే 70s రావడం బెటర్ కదా. అందుకోసం మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉండి రిస్క్ ఉంటే కనుక జెనెటిక్గా స్టిల్ రావచ్చు, అన్ని చేసినా కూడా బ్లాకేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ మంచిగా మానిటర్ చేసుకొని కంట్రోల్ చేసుకోవడం ద్వారా దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేసుకోవచ్చు, కొంచెం పోస్ట్పోన్ చేసుకోవచ్చు.